कांग्रेस को अधिकारम इस्ते मल्ली पटवारी दलारुल राज्यमे वस्तुंदन्नारु केसीआर। आसिफाबाद कागज नगर लो प्रजा आशीर्वाद सभल्लो सीएम पाल्गोन्नारु। कांग्रेस को राष्ट्रम अप्पगिस्ते राबंदुल्ला पीक तिंटारनि हेच्चरिंचारु सीएम। इवाल सीएम केसीआर नामिनेषन्लु दाखलु चेयनुन्नारु। उदयं 11 गंटलकु गज्वेल्लो, मध्याह्नं 2 गंटलकु कामारेड्डिलो नामिनेषन् वेयनुन्नारु। कामारेड्डि बहिरंग सभलो पाल्गोनुन्नारु केसीआर। రైతు బంధుపై హాట్ కామెంట్స్ చేశారు మంత్రి కేటీఆర్. వచ్చే ప్రభుత్వంలో పెద్ద రైతులకు ఇచ్చే సాయంపై పరిమితి పెట్టే ఆలోచనను పరిశీలిస్తామన్నారు. రైతు బంధు లిమిటేషన్ పై అందరి అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకుంటామన్నారు. హైదరాబాద్లో పారిశ్రామికవేత్తలతో సమావేశమైన కేటీఆర్ గతంలో కరెంటు కోసం పారిశ్రామికవేత్తలే ధర్నాలు చేశారని గుర్తు చేశారు. అధికారం శాశ్వతం కాదన్న కేటీఆర్ ప్రజలకు చేసిన పనులే చరిత్రలో నిలిచిపోతాయన్నారు. రౌడీయిజం చేసే మైనంపల్లిని చిత్తుగా ఓడించాలన్నారు మంత్రి హరీష్ రావు. మల్కాజ్గిరి నియోజకవర్గంలో బీఆర్ఎస్ ప్రచారంలో పాల్గొన్నారు. మరి రాజశేఖర్ రెడ్డి చేతిలో మైనంపల్లి ఓడటం ఖాయమన్నారు. ఎన్నికలు పూర్తయ్యాక మల్కాజ్గిరిని దత్తత తీసుకుంటానన్నారు హరీష్. సిద్దిపేట జిల్లా గజ్వేల్లో ఇవాళ కేసీఆర్ నామినేషన్ సందర్భంగా గజ్వేల్లో ఐఓసీ దగ్గర హెలీప్యాడ్ స్థలాన్ని పరిశీలించారు హరీష్. రాజేంద్రనగర్ నియోజకవర్గంలో 100 ఎకరాల భూములను బీఆర్ఎస్ నేతలు కబ్జా చేశారని ఆరోపించారు పిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి. నియోజకవర్గ అభివృద్ధికి నిధులు ఇవ్వకుండా ప్రభుత్వం ఇక్కడి భూములను అమ్ముకుంటోందన్నారు. దోచుకోవడానికి భూములు ఉంటాయి కానీ డబుల్ బెడ్రూమ్ ఇండ్లు కట్టించేందుకు ప్రభుత్వానికి భూమి దొరకడం లేదా అని ప్రశ్నించారు. రాజేంద్రనగర్లో జరిగిన కాంగ్రెస్ బహిరంగ సభలో పాల్గొన్నారు రేవంత్. బీఆర్ఎస్ సర్కార్ ఏ పనులు చేసినా 30% కమిషన్ పక్కా అని విమర్శించారు చెన్నూరు కాంగ్రెస్ అభ్యర్థి వివేక్ వెంకటస్వామి. కమిషన్ల కోసమే కాళేశ్వరం పనులను ఆంధ్ర కాంట్రాక్టర్లకు అప్పగించారని ఆరోపించారు. ఎకరం లేని బార్కా సుమన్ కు 200 ఎకరాలు ఎక్కడి నుంచి వచ్చాయో చెప్పాలన్నారు. ఇసుక దందాతో సుమన్ 1000 కోట్లు దోచుకున్నారని ఆరోపించారు. మంచిర్యాల జిల్లా చెన్నూరు నియోజకవర్గం జైపూర్ మండలం షెడ్పల్లి బెజ్జల ఇందారం కుందారం గ్రామాల్లో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు వివేక్. ములుగులో తనను ఓడించేందుకు బీఆర్ఎస్ ముఖ్య నేతలు 100 కోట్లు ఖర్చు చేస్తున్నారని ఆరోపించారు కాంగ్రెస్ అభ్యర్థి సీతక్క. ఎవరిని కుట్రలు చేసినా ప్రజలు మద్దతుతో గెలుస్తానని చెప్పారు. ములుగు కాంగ్రెస్ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు ఎమ్మెల్యే సీతక్క. అంతకుముందు ములుగు ఘట్టమ్మ ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. తర్వాత నేతలు కార్యకర్తలతో భారీగా ర్యాలీ నిర్వహించారు. లిక్కర్ స్కామ్ కరప్షన్ మీద పడిందని విమర్శించారు కేంద్ర మంత్రి అశ్విన్ కుమార్ చౌబే. కేజ్రీవాల్ ఆప్తో కలిసి బీఆర్ఎస్ లిక్కర్ దందా చేస్తుందని మండిపడ్డారు. కవితకు శిక్ష పడ్డం ఖాయమన్నారు. బీఆర్ఎస్ ప్రతి స్కీమ్లో 30% కమిషన్లు తీసుకుంటోందని ఆరోపించారు. రాష్ట్రంలో చీకటి రోజులు పోయే రోజులు దగ్గర పడ్డాయన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా హైదరాబాద్ వచ్చిన చౌబే సోమాజిగూడ బీజేపీ మీడియా పాయింట్లో మాట్లాడారు. బీఆర్ఎస్ కుటుంబం కోసం పనిచేసే పార్టీ అని విమర్శించారు బీజేపీ ఎంపీ లక్ష్మణ్. అన్ని వర్గాలను కేసీఆర్ మోసం చేశారని మండిపడ్డారు. పేద కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తి ప్రధాని అయితే రాహుల్ గాంధీ మోదీని అవహేళన చేశారని విమర్శించారు. కొల్లాపూర్ నియోజకవర్గానికి చెందిన వివిధ పార్టీ నేతలతో బీజేపీలో చేరారు. కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు లక్ష్మణ్. అసమర్థ అహంకార సీఎం కేసీఆర్ ను వచ్చే ఎన్నికల్లో గద్దె దించాలన్నారు రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ఆకునూరి మురళి. బీఆర్ఎస్ ప్రభుత్వం పాలనలో పూర్తిగా విఫలమైందన్నారు కేసీఆర్. దళిత సీఎం KG-2 PG విద్యపై ఇచ్చిన హామీ ఏమైందని ప్రశ్నించారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారంలో జరిగిన జాగో మేల్కో తెలంగాణ ఓటరు చైతన్య బస్సు యాత్రలో పాల్గొన్నారు ఆకునూరి మురళి. ఆ తర్వాత మేడిగడ్డ లక్ష్మీ బ్యారేజ్లో కుంగిన పిల్లర్లను పరిశీలించారు. రాష్ట్రానికి 2 రోజుల వర్ష సూచన చేసింది వాతావరణ శాఖ. దక్షిణ మధ్య తెలంగాణ జిల్లాలో ఉరుములు మెరుపులతో మోస్తరు వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని తెలిపింది. హైదరాబాద్ లో 2 రోజుల పాటు మేఘావృతంగా ఉండి వర్షం కురుస్తుందన్నారు వాతావరణ శాఖ అధికారులు. మరోవైపు హైదరాబాద్ లో నిన్న భారీ వర్షం పడింది. ఒక్కసారిగా కురిసిన భారీ వర్షానికి లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. రోడ్లపై వర్షపు నీరు చేరడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. చాలా చోట్ల ట్రాఫిక్ జామ్ అయింది. హైదరాబాద్ బీఆర్కే భవన్లో ఆల్ పార్టీ మీటింగ్ నిర్వహించారు సీఈఓ వికాస్ రాజ్. అఫిడవిట్లలో తప్పులపై జాగ్రత్తగా ఉండాలని నేతలకు చెప్పారు. నామినేషన్ల ప్రక్రియ ప్రచారం అంశాలపై సూచనలు చేశారు ఎన్నికల అధికారులు. మీటింగ్లో పొలిటికల్ పార్టీలకు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు సీఈఓ వికాస్ రాజ్. ఎన్నికల్లో పాటించాల్సిన నియమ నిబంధనలను వివరించారు. ప్రభుత్వ అధికారులు బీఆర్ఎస్ పార్టీకి తొత్తులుగా పనిచేస్తున్నారని ఆరోపించారు నేతలు. ఫిర్యాదులు చేసినా ఈసీ పట్టించుకోవడం లేదన్నారు.
కాంగ్రెస్ పార్టీ పట్ల జాగృతగా ఉండాలని హెచ్చరించారు ప్రధాని నరేంద్ర మోదీ. పేదల సొమ్ము లాక్కొని స్కామ్లకు పాల్పడేది, కుర్చీ కోసం సమాజాన్ని చీల్చేది ఆ పార్టీయే అని ఆరోపించారు. కాంగ్రెస్ కు రాష్ట్రం, దేశం అభివృద్ధి ముఖ్యం కాదన్నారు. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా భారత్ కు ప్రశంసలు వస్తున్నాయని చెప్పారు. పోల్ స్టేట్ మధ్యప్రదేశ్ లో సుడిగాలి పర్యటన చేశారు ప్రధాని. దామో, మొరేనా, గునా ప్రాంతాల్లో వరుస సభలు, ర్యాలీల్లో పాల్గొన్నారు. ఆదివాసీలను బీజేపీ ప్రభుత్వం వంచేస్తోందని ఆరోపించారు రాహుల్ గాంధీ. ఛత్తీస్గఢ్ అంబికాపూర్ లో పర్యటించిన రాహుల్ మోదీ సర్కారుపై తీవ్ర విమర్శలు చేశారు. ఆదివాసీ పదాన్ని తొలగించే కుట్ర జరుగుతోందన్నారు. ఆదివాసీలపై మూత్ర విసర్జన చేసేది వాళ్లే, ఓట్ల కోసం కౌగలించుకునేది వాళ్లేనని మండిపడ్డారు. ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తామని చెప్పారు. 40 లక్షల కుటుంబాలు కరెంటు కోసం పైసా చెల్లించాల్సిన అవసరం లేదని, 200 యూనిట్లు ఫ్రీగా ఇస్తామని తెలిపారు. కేజీ టు పీజీ విద్యను అందిస్తున్న తొలి రాష్ట్రం ఛత్తీస్గఢే అన్నారు రాహుల్.